రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండవ రోజు మెరుపు దాడులు, బాంబుల వర్షం ఆగట్లేదు. ఉక్రెయిన్పై రష్యా బలగాలు దండయాత్ర కొనసాగిస్తున్నాయి. మెరుపు వేగంతో ఉక్రెయిన్ను ఆక్రమిస్తున్నాయి. మొదటి రోజే రాజధాని కీవ్ సహా 83 ప్రాంతాల్లో రష్యా పైచేయి సాధించింది. రష్యా దాడులతో ఉక్రెయిన్లో హృదయ విధారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. భయానక వాతావరణం నెలకొనడంతో రాజధాని కీవ్ వదిలి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కనీసం భార్యా పిల్లలనైనా బతికించుకుందామని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. Самолет, ёпта. Жесть. Это горит дом седьмой. రష్యా దాడులపై తీవ్రంగా స్పందించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. దెబ్బకు దెబ్బ తప్పదని హెచ్చరించారు. అటు నాటో దేశాల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జెలెన్స్కీ. నాటోలో సభ్యత్వం ఇస్తామని మాయమాటలు చెప్పి తమను ఒంటరి వారిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయంటూ మండిపడ్డారు. అటు రష్యా దాడిని తిప్పికొట్టేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యామని తెలిపారు. దేశవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించామని, ప్రక్రియ మరో 90 రోజులు జరుగుతుందని స్పష్టం చేశారు. రష్యా దాడుల్లో మొదటి రోజు 137 మంది చనిపోయారని ప్రకటించారు జెలెన్స్కీ. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరు చావో రేవో అన్న విపత్కర పరిస్థితుల్లో బలమైన రష్యాపై ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. అండగా ఉంటామన్న నాటో దేశాలు టైం చూసి హ్యాండిచ్చాయి. మాటల్లో తప్ప చేతల్లో సాయం కరువైంది. అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలు ఆంక్షలకే పరిమితమయ్యాయి. చైనా, పాకిస్తాన్లు రష్యాకే మద్దతుగా నిలిచాయి. పెద్దన్న పాత్ర వహించిన భారత్ వెంటనే దాడులు ఆపాలని రష్యాను కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పుతిన్కు సూచించారు. Знаю, що вкидають зараз дуже багато різної інформації, дуже багато фейків. Зокрема, і про те, що нібито я поїхав з Києва. Я залишаюсь у столиці, залишаюсь своїм народом. Протягом дня я провів десятки міжнародних переговорів, безпосередньо керував нашою державою, і я залишаюсь в столиці. Моя родина також в Україні. Мої діти також в Україні. Моя сім'я не зрадники, а громадяни України. Але де вони зараз знаходяться
я сказати не маю права. За наявною у нас інформацією, ворог позначив мене як ціль номер один. Мою родину як ціль номер два. Вони хочуть знищити Україну політично, знищивши главу держави. Маємо інформацію про те, що у Київ зайшли диверсійні групи ворога. Тому я дуже прошу киян, будьте уважними, дотримуйтесь правил комендантської години. Я залишаюсь в урядовому кварталі разом з усіма. Разом з усіма, хто необхідний для роботи центральної влади. Скільки б розмов сьогодні я не проводив з лідерами різних держав, я чув декілька речей. Перше, нас підтримують. Я дійсно вдячний кожній державі, яка допомагає Україні конкретно. Але конкретно, а не просто словами. Але є й друге. Ми залишаємось наодинці у захисті нашої держави. Хто готовий воювати разом з нами? Чесно, не бачу таких. Хто готовий дати Україні гарантію вступу до...